ప్రైజ్లాడు మీ అందరికీ దేవుడి నామంలో ఉన్నాడు. అందరు బాగున్నారా? ఈరోజు దీని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దిగులు పడకము, నీకు సహాయము చేయవాడు నేనే. యెషయా గ్రంథం 41:10. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీకు నాకు వాగ్దానం చేస్తున్న మాట, దిగులు పడద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, యాకోబు సంతానమా, అబ్రహాము సంతానమా, మిమ్మల్ని నేను దాసులుగా చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోలేదు, మిమ్మల్ని దాసులని ఉపేక్షింపక మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎలాంటి వాగ్దానం ఆ రోజు ఇచ్చాడో ఈరోజు కూడా ఈ దినాన మనకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. చూడండి, స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు, 10వ వచనంలో మనం చూడగలిగితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఎందుకు మీరు భయపడొద్దు, ఎందుకు మీరు దిగులు పడొద్దు అంటే, నేను మీ దేవుడినై ఉన్నాను అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభు నా దేవుడు అని నమ్ముతారో, ఎవరైతే నాకు సహాయం చేసే దేవుడు అని నమ్ముతారో, వారు మాత్రమే దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని ఇంత నమ్మకం కలిగి జీవిస్తే తప్పక స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఏమాత్రం దిగులు పడొద్దని, భయపడొద్దని. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇంకా మీరు పరిస్థితిని బట్టి భయపడుతున్నారా, మీకు వచ్చే శ్రమను బట్టి భయపడుతున్నారా, మీకు కలిగే వేదన బట్టి మీరు భయపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి మాట చెప్తున్నాడు. నిజంగా దేవుని నమ్మిన వాడైతే భయపడట, దిగులు పడ్డట, ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడతాడు గనుక. అయితే యోబు గురించి మనం పరిశీలన చేయగలిగితే, యోబు ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, తన కుటుంబ సభ్యులు తనను వెలివేసినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎంత మాత్రం భయపడలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని అవమానపరచలేదు కనుకనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆయన దేనికి భయపడలేదని. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం దిగులు పడొద్దు. ఎందుకు అంటే దేవుడు నీకు తోడే ఉంటాడు. యోబు కూడా నమ్మాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, అన్నీ ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, ఆయనకి మహిమ కలుగును గాక అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చూస్తున్నాడు, ఆయన తప్పక సహాయం చేస్తాడు, ఆయన నమ్మకంతో ఆయన ఉన్నాడు కనుక. ఈరోజు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీవు మాత్రం దేవుని ఎంత నమ్మకంగా యథార్థంగా జీవించగలిగితే దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని కుమారుడు, ఆ కుమార్తె. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, దిగులు పడుతున్నావేమో అందుకే నీతో మాట్లాడుతున్నాడు, భయపడుతున్నావేమో అందుకే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి అయినా భయపడక, దిగులు పడక, నా దేవుడు నాకు తోడున్నాడు, అతనికి నేను ప్రార్థన చేయాలా, తప్పక నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపిస్తాడని నమ్మకంతో ఈరోజు ప్రార్థన చేయగలిగితే, నమ్మకంతో విశ్వాసం ఉంచగలిగితే దేవునికి సహాయం చేస్తాడు. సాతాను రాజ్యమైన ఐగుప్తు లాంటి యొక్క స్థితిలో నుండి ఇజ్రాయేల్ పిల్లలను దేవుడు విడిపించాడు. కారణం ఏంటో తెలుసా? అంత క్రూరత్వం కలిగిన వారి దగ్గర నుండి అయినా దేవుడు రప్పించగలిగినప్పుడు నీకున్న శ్రమ ఎంత, నీకున్న బాధ ఎంత, దేవుడు తప్పక తీసివేస్తాడు. ఈరోజు ధైర్యంగా దేవుని సన్నిధిలో మోకరించడం ప్రారంభిస్తే తప్పక దేవునికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడు గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నేరుగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు నాయనా, నేరుగా నేను ఈరోజు మాకు వాగ్దానం చేస్తూ ఈ వాగ్దానం జీవితంలో నెరవేరుస్తాను అని స్పష్టంగా మీరు చెప్తున్నారు. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు అని స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు దిగులు పడొద్దు అంటే, నేను మీకు సహాయం చేస్తానని మీరు చెప్తున్నారు ప్రభువా. మీరు సహాయం చేసే దేవుడు ప్రభువా. సహాయం చేయకుండా ఉండటానికి నువ్వు రాయువు కాదు, అలాగే నువ్వు చెట్టు కాదు ప్రభువా. నువ్వు జీవం కలిగిన దేవుడిగా ఉన్నావు కనుక మీరు మాకు సహాయం చేసే దేవుడు. ఆనాడు మా పితరులకు మీరు సహాయం చేశారు, ఈరోజు మాకు కూడా మీరు సహాయం చేయబోతున్నందుకు వేలాది స్తోత్రం ప్రభువా. మీరే బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ఏవిడైతే నేను నమ్మకంగా విశ్వాసంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు ఎంతగానో ఉపయోగకరమైన కార్యాలు నాకు చేయబోతున్నాడని ఎవిడైతే నమ్ముతూ ఈ వాగ్దానం వింటూనైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారి పట్ల అద్భుతమైన కార్యములు మీరు దయచేయండి, మేలుతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నిబిడలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్థుతులు చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి బతిమిలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ఈ వాగ్దానం మీ జీవితంలో తప్పక నెరవేరును కాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.